ప్రస్తుతం రామకృష్ణ భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బీజేపీ అంచనా ఎలా ఉంది? సాగర్, ఇప్పటికీ కూడా బీజేపీ ఖచ్చితంగా తాము మంచి మెజారిటీ, మంచి సీట్లు సాధిస్తామని ఒక నమ్మకంతో ధీమాతో అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి కీలక నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. ఇటు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, డి కేరణ తదితర కీలక నేతలంతా కూడా కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి కిందటి మనకి అందుతున్న సమాచారం మేరకు మంగళహాట్లో బీజేపీ విజయం సాధించినట్టు సమాచారం అందుతుంది. అదే సమయంలో టీఆర్ఎస్ ఇప్పటివరకు 3 స్థానాల్లో, ఎంఐఎం పార్టీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇప్పుడే బీజేపీ కూడా తన ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా సాయంత్రం 6 వరకు కూడా ఈ పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు వస్తున్న ఫలితాల్లో కూడా కొంత గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే ఓ చోట మొదటి రౌండ్ ముగిసేసరికి తాము గెలుపొందామంటూ కూడా చాలామంది అభ్యర్థులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత కన్ఫ్యూజన్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అదే సమయంలో బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో మాత్రం కొంత జోష్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2016తో చూసుకుంటే పార్టీ బలోపేతం కావడంతో పాటు అప్పుడు 4 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా 30 నుంచి 40 స్థానాలు వస్తాయనేది వీళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ 40 సీట్లు వస్తే 2023 ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ మాత్రమే, టీఆర్ఎస్ అనేది ఇక్కడ బీజేపీ నేతల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నేతలు మాత్రం కొంత జోష్లోనే కనిపిస్తున్నారు. అయితే అనుకున్న స్థానాలు మొదట్లో 100 స్థానాలు గెలుపొంది, అలాగే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పినప్పుడు కూడా అది సాధ్యపడేలా కనిపించట్లేదు. కేవలం 40 స్థానాలకి మాత్రం పరిమితం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఓడిపోతున్నా కూడా 2వ స్థానానికి వాళ్ళే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంఐఎంతో పోటీలో 6 చోట్ల ఓడిపోవడం జరిగింది. 6 చోట్ల ఏదైతే ఎంఐఎం గెలుపొందడం జరిగిందో ఆ 6 చోట్ల కూడా బీజేపీనే 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటు ఎంఐఎంకి అటు టీఆర్ఎస్కి ప్రధాన ప్రత్యర్థి మాత్రం ఖచ్చితంగా బీజేపీ అవుతుంది అనేది బీజేపీ నేతలు అయితే భావిస్తూ వస్తున్నారు. సాయి, రైట్? అంటే వీళ్ళు అసలు ఎంత అంచనా వేసుకున్నారు, ఎంత వస్తుంది? టైగర్, మొదటి నుంచి బీజేపీ నేతలంతా కూడా 100 మార్క్ రౌండ్ ఫిగర్ 100 వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తాము 100 స్థానాల్లో గెలుపొందుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో కూడా తమ సత్తా చూపిస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆ స్థాయిని అందుకునే అవకాశాలు కనిపించట్లేదు. కేవలం 40 స్థానాలకు మాత్రం పరిమితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్న అంచనాలకి చేరకపోయినప్పుడు కూడా, అయితే మొదటి నుంచి కూడా ఇంటర్నల్ సర్వేల ప్రకారం 35 నుంచి 45 సీట్లు వస్తాయనేది బీజేపీ నేతలకు కూడా తెలుసు. కాకపోతే 100 స్థానాలు గెలుస్తామంటూ కూడా వీళ్ళు చెప్తూ వస్తున్నారు. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా 40 స్థానాలు గెలుపొంది ఏదైతే నాగార్జునసాగర్లో ఉప ఎన్నికలకు, అదే సమయంలో 2023 ఎన్నికలకు. ఈ రెండింటికి పూర్తి స్థాయి సన్నద్ధం కావాలంటే అది జిహెచ్ఎంసీ ఎన్నికలే మరొక పునాది కావాలి. ఇప్పటికే దుబ్బాకలో పూర్తి స్థాయి విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉండడంతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే ఆ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కాబట్టి అది నాగార్జునసాగర్లో జరగబోయే ఉప ఎన్నికలకు కావచ్చు, లేకపోతే 2023కి పూర్తి స్థాయి సన్నద్ధం కావడానికి కూడా ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేది బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. సాయి గారు, రైట్? ఈవేళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒక 20 25 మధ్యనో కనబడుతుంది. మామూలుగా అయితే కనుక వాళ్ళు అంచనా వేసుకున్నట్టు ఇందాక 100 తర్వాత 40 దాకా లెక్కేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది బలం పుంజుకుందామనుకుంటున్నారా, ఆశించింది జరగలేదనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా బలం పుంజుకున్నామని భావిస్తున్నారు. ఎందుకంటే 100 స్థానాలు అనేది అతిశయోక్తి అవుతుంది అనేది వీళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 25 నుంచి 30 స్థానాలు వచ్చినా కూడా ఖచ్చితంగా తాము టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించడంతో పాటు ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కనీసం 25 నుంచి 30 స్థానాలు గెలుపొందినా చాలు, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇప్పటి నుంచి క్యాంపెయిన్ చేసుకుంటే 2023 నాటికి కూడా కింద స్థాయిలో కేటగిరీని కూడా పూర్తి స్థాయి అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం పెద్ద నేతలే కాదు, కింద స్థాయి క్యాడర్ని కూడా పూర్తి స్థాయి అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. అయితే మనం ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న నేతలతో మాట్లాడిన సమయంలో కూడా ఖచ్చితంగా తమకు కూడా తెలుసు 30 సీట్లు వస్తాయని, ఆ 30 సీట్లకు సంబంధించి మాత్రమే తాము ఆశించాం. కాకపోతే 100 స్థానాలు అనేది పూర్తి స్థాయి తమ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేయడానికి మాత్రమే అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఆశించినట్లుగానే దాదాపుగా ఒక సీట్లు అయితే 5-10 తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో మాత్రం బీజేపీ నేతలు అయితే కనిపిస్తున్నారు. సాయి గారు, అక్కడ ఉన్న నేతలతో మాట్లాడించగలరా? సరే, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళంతా కూడా పైన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కిషన్ రెడ్డితో పాటు డికే అరుణ, అలాగే సంజయ్ ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే పైన మీటింగ్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా
ప్రస్తుతం చర్చించుకుంటున్నారు అదే సమయంలో ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ చేసుకుంటున్నారు ఏ ప్రాంతంలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని భావించడం జరిగింది ఏ స్థానంలో గెలుపొందుతామని ఓడిపోవడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి కారణాలు అనే దానిపైన ప్రస్తుతం వాళ్ళంతా కూడా విశ్లేషించుకోవడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా వాళ్ళు పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉంది మనం ఆఫ్ రికార్డులో అయితే బండి సంజయ్ గారితో పాటు డికే అన్నతో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే వాళ్ళంతా లోపల మీటింగ్లో అయితే ఉన్నారు సాయి గారు